నా పేరు రుక్మిణి రెడ్డి అండి. నేను సనత్ నగర్లో 40 ఇయర్స్గా ఉంటున్నాను. గత 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చాలా డెవలప్మెంట్స్ జరిగాయండి మా డివిజన్లో మటుకు. రోడ్లు, డ్రైనేజ్లు, పార్కులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకటంటూ కాదు, ఏది కానీ ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ అంటూ కనబడుతుంది. ఇదివరకు లేని డెవలప్మెంట్ మటుకు ఈ 6 ఇయర్స్లో మటుకు చాలా డెవలప్మెంట్ జరిగిందండి. అంటే ఈ కరోనా సమయంలో, వరదల సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పబ్లిక్ అందాయా? చాలా అందాయండి. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు కూడా కేటీఆర్ కేసీఆర్ గారు డబ్బులు పంచుతున్నారు, అందరికీ అందుతున్నాయండి. ఇంకా 2 డేస్ మిగిలి ఉన్నాయి, అవి కూడా పంచేస్తారు. పండగలోపు, పండగ తర్వాత కూడా మళ్ళీ 100 కోట్లు అని అంటున్నారు. ఇంకా అవన్నీ ప్రతి ఒక్కరికి అందేటట్టే చూస్తున్నారు మా కార్పొరేటర్ గారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి ఎవరికి అందలేదు వాళ్ళకి అందించాలనే ప్రయత్నంలోనే ఉన్నాము. బాగా జరుగుతుందండి, ఏదైనా కూడా అందుబాటులో ఉంటారు. ప్రతిసారి కాల్ చేయగానే మా కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారు కానీ, మా డివిజన్ ప్రెసిడెంట్ మా బాలరెడ్డి అన్న, మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళలకు అందాల్సిన పెన్షన్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్ కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, ఇవన్నీ కరెక్ట్ జరుగుతున్నాయి ఇక్కడ? అందరికీ అందుతున్నాయండి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న వాళ్ళకి మటుకు ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా లేదనకుండా వెనక ముందు జరుగుతూ ఉంటుంది, కానీ అందరికీ అందుబాటులో అన్నీ జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గానే ఉంది, ఎవరికి ఏది భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాల్ చేయగానే దగ్గరగానే ఉన్నారు కాబట్టి మాకు చాలా అందుబాటులో ఉన్నారు. మళ్ళీ మా లక్ష్మీ బాలరెడ్డి గారు కానీ వాళ్ళే రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు కూడా చాలా చేస్తున్నారు. ఏది అయినా ఏ ప్రోగ్రామ్ అయినా బాగా జరుగుతుంది మా సనత్ నగర్లో. మా జరిగిన డెవలప్మెంట్స్ ఇంకా అంత ప్రతి చోట జరుగుతున్నాయని అనుకుంటాము. కేసీఆర్ తలపెట్టిన అన్ని పథకాలు కూడా బాగా జరుగుతున్నాయండి. అంటే ఇంకేమైనా సంక్షేమ పథకాలు కావాలా లేడీస్ కోసం? ఇప్పుడు వరకు అయితే మంచిగానే ఉన్నాయండి. ఇక ముందు ఉన్నా కూడా మేము మాకు ఇప్పుడు అవసరము అనేవి అయితే ఏవి లేవు. ఇప్పుడు వరకు అయితే మాకు అనుకోకుండానే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఓకే, ఫైనల్గా ఈసారి కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఆబ్వియస్లీ మా టీఆర్ఎస్ గెలుస్తుందండి. తెలంగాణ జై టీఆర్ఎస్, జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.